పర్లోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేళని వందనములు స్తుతులు స్తోత్రములు నైనా. ఇంతవరకు నేను పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మయం పరిచినాం తండ్రి. ఇప్పుడు నైనా నీ వాక్యము చెప్పబోచునగా నా తండ్రి, చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా నీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం నాయనా. అదేవిధముగా నీ వాక్యము వింటున్న నీ పిల్లలు నా తండ్రి, కేవలము వినిపించిపెట్టువారు మాత్రమే కాకుండా ఆ వాక్యములోని పరమార్థాన్ని గ్రహించి ఆ వాక్యానుసారముగా వారి నిజ జీవితంలో ప్రవర్తించటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలారా, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ సంఘ నిర్మాణము చేసిన మా డాడీ మరి మళ్ళీ ఈ చర్చిలో ఇలా వచ్చి నేను బోధించడము నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా నేను వాక్యంలోనికి వెళ్తాను. ప్రియులారా, ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? కొంతమంది చేయి లేపడం లేదంటే ఇష్టం లేదా? వెరీ గుడ్. చాలామంది మరి చేతులు ఎత్తి నాకు దేవుడు అంటే ఇష్టం అని చెబుతున్నారు. దేవుడు ఏమని ప్రశ్న వేస్తున్నాడు మరి ఒకసారి విందామా? ఆనాడు ఎఫెసి సంఘానికి ప్రశ్న వేసిన దేవుడు ఈనాడు సార్వత్రిక సంఘమైన ప్రపంచమంతా క్రీస్తు సంఘమే, ఆ సార్వత్రిక సంఘమైన ఈ ప్రపంచమంతా సంఘంలో నా కూడుకున్న మనలందరినీ కూడా దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇప్పటి వరకు ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరూ ఒకసారి మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నేనెరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సార్వత్రిక సంఘమైన ఆ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. నీ జీవితం ఎలా మొదట స్టార్ట్ చేశావు? బాప్తీసము తీసుకున్న రోజు నీ ఆజ్ఞ ఏంటి, నీ భక్తి ఏంటి, అదే జీవితము ఈ రోజు ఉన్నదా? దేవుడు మనలందరినీ ప్రశ్న వేస్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టిదివి? మొదట నీవు ఎలాగైతే నా మీద ప్రేమ ఉన్నావో ఆ ప్రేమ ఇప్పుడు లేదు. ఎందుకు ఈరోజు ఎందుకు ఆ ప్రేమను కోల్పోయామో ప్రియులారా ఈరోజు మనం నేర్చుకుందాం, నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. చెప్పండి, మొదట మీకుండిన ప్రేమ ఈరోజు ఉన్నదా? బాప్తీసము తీసుకున్న రోజు ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ ఈరోజు ఉన్నదా? అప్పుడేమో గంటల గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు 5 నిమిషాలతో స్టాప్ చేస్తున్నారు. రోజు ఒక అధ్యాయమన్న చదువుకునేటి వాళ్ళు, ఇప్పుడు ఆదివారం అయ్యగారు ఏదో 4 రిఫరెన్స్లు చెప్తే అప్పుడే మరి బైబిల్ తెరుస్తున్నారు. ఏదో సమస్య వస్తేనే దేవుని దగ్గరికి వస్తున్నారు. అందుకే దేవుడు మన మీద ఒక తప్పు మోపుతున్నాడు. మొదట నీవు నా మీద చూపిన ప్రేమను నువ్వు విడిచితివి, మరిచితివి, ఆ ప్రేమలో నా తక్కువ ఉన్నది ఉందా? ఎందుకు తక్కువ ఉన్నదంటే ప్రియులారా, మన భక్తి ఎలా ఉంటుందంటే, భక్తుడు అంటాడు పొద్దున్నే కురిసే మంచు బిందువు వలె మన భక్తి ఉంటుందంట, ఎండ రాగానే ఆ మంచు ఏమవుతుంది, కరిగిపోతుంది. అలా ఉంటుందంట మన భక్తి ప్రియులారా. అవసరం ఉన్నప్పుడే దేవుడు కావాలి, అవసరతలు తీరిన తర్వాత దేవుడు ఎవరని చెప్పే సమాజంలో నన్నీటి ప్రజలు ఉన్నారు. అవునా? చూడండి మరి ప్రియులారా, దేవుని ఆశ్రయము కోరి తను మరి దేవుడు ఆశ్రయము కోరినంత వరకు దేవునిలో ఎలా ఉన్నాడు, దేవుని ఆశ్రయము కోరకుండా అంటే బాగా తను స్థిరపడిన తర్వాత తన మనస్సు ఎలా ఉన్నదో ఒక రాజును ఈరోజు పరిచయం చేసుకుందాము.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము తీయండి 26వ అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మనము ప్రియులారా ఈ అధ్యాయం అంతా మనకు రాజైన ఉజ్జియ గురించి రాయబడినది ప్రియులారా ఆ ఉజ్జియ 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఉజ్జియ ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలను మరి చూడండి 16 సంవత్సరములకే రాజ సింహాసనాన్ని మరి అధిగమించాడు ప్రియులారా చాలా బాగుంది ఒక స్థానంలోనికి మనము వెళ్ళడము మనము ఎప్పుడు కూడా దేవుడు సంతోషిస్తాడు రాజ సింహాసనం మీద 16 సంవత్సరములకే ఆసీనుడై ఉన్నాడు తరువాత మరి ప్రియులారా ఎలాగా ఉన్నాడంటే 5వ వచనము దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లంప చేసెనంట ప్రిలారా మనము కూడా దేవుడు మనల్ని వర్ధిల్ల చేయలేదా ఈ రోజు ఉన్న ఈ స్థితి ఈ స్టేటస్ మీరు మొదట ఉన్న స్థితి కంటే బాగుందా బాలేదా బాలేదా 3 పుట్ల అన్నం తీర్చునారా నివాసం ఉందా లేదా మొదట ఉన్న స్థితి కంటే ఈ స్థితి మీకు బాగుందా లేదా ఈ రాజు కూడా మరి ఏమీ యుద్ధం చేయకుండానే తన తండ్రి చనిపోయినాక రాజయ్యాడు 16 సంవత్సరములకే రాజయ్యాడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను స్థిరపడ్డాడు స్థిరపడడమే కాకుండా మరి ప్రియులారా అతనికి మరి టైం నేను లేదు కాబట్టి క్లుప్తంగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి 8వ వచనంలో ఏముంటుందంటే ఉజ్జియాకు పన్నిచ్చువారైరి అంటే ట్యాక్స్ వస్తుంది డబ్బులు వస్తున్నాయి ఏమి చేయకుండానే ఇతరుల దేశముల నుండి ఆయనకు భయపడి పన్ను కడుతున్నారు రాజుకి బాగుందా దేవునికి నమ్మకస్తుడుగానే ఉండాలా ఏమి పని చేయడం లేదు డబ్బులు వస్తున్నాయి చూడండి ఫస్ట్ పన్ను వస్తుంది అదే విధంగా చూడండి 13వ వచనం అది పన్ను వచ్చిన తర్వాత 8వ వచనములో అతడు అధికముగా బలాభివృద్ధి పొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములందు వ్యాపించెను ఫస్ట్ ఏమో డబ్బు వచ్చింది తర్వాత ఏమో బలం వచ్చినది తర్వాత కీర్తి దేశ దేశాల వెంట మళ్ళీ ఆయన కీర్తి వస్తున్నది చూడండి క్షమించండి మరి ఇంత కీర్తి వచ్చినప్పుడు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలా దేవునికి మరి ఎంతో రుణపడి ఉండాలా మన జీవితంలో కూడా బాగా సెటిల్ అయినంత వరకు కన్నీళ్లు పెడుతుంటాం దేవా నాకు ఈ సహాయం చేయి దేవా నాకు ఈ జాబ్ ఇవ్వు దేవా నాకు ఈ ఇల్లు ఇవ్వయ్యా నా అప్పులు తీర్చయ్యా నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయయ్యా వేడుకుంటుంటామా అవి ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత నీ భక్తి అలానే ఉందా చెప్పండి గుడ్డల మీద చేసుకుని చెప్పండి నో మనిషికి సమస్య వచ్చినప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు సమస్య తొలగిపోయిన తర్వాత మరొక విధంగా ప్రవర్తిస్తాడు అది మానవుని నైజం అవునా ఇతనికేమో పన్ను వస్తుంది బలం వస్తుంది కీర్తి వస్తుంది అదే విధముగా 12వ వచనము మనం చూసుకుంటే వారి పితరుల ఇళ్ళ చొప్పున సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి రాజునకు సహాయం చేయటకై శత్రువులతో యుద్ధము చేయటయందు పేరు పొందిన పరాక్రమశాలులైనను 307500 మంది సైన్యము ఆయన చేతి కింద
ఉండేను. ఇంకెట్లుంటది? మన పక్కన ఒక 5 మంది తిరిగితేనే మనం పట్టుకోలేమైనని అవునా? అట్లాంటిది 2000 మంది పైన పరాక్రమశాలులు, వాళ్ళ కింద 3 లక్షల పైగా మరి సైన్యం ఉంటే రాజు ఊకుంటాడా? కాలు దూకుంటాడు. యా దేశానికి ఇద్దాను పోవాలా? యా దేశాన్ని జయించి వాళ్ళలో ఉన్న ఆస్తి మొత్తం తీసుకురావాలా? అవునా? మనం కూడా అంతే కదా. బ్యాంక్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు దేవుడు కనపడాడు, విచ్చలవిడిగా కట్ చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఈ అప్పులు ఉన్నాయి తీర్చయ్యా, డబ్బులు లేవయ్యా సహాయం చేయండి అడుగుతుంటామా? ప్రిలరా చూడండి, మానవుని నైజం ఇది. ఈ రాజు చూడండి, మంచిగా తన యుద్ధము చేయలేదు. రాజస్థానం వచ్చినది, కీర్తి వచ్చినది, బలం వచ్చినది, డబ్బు వచ్చినది. అదేవిధంగా సైన్యము పెరిగారు. సైన్యము పెరిగిన తరువాత 26వ అధ్యాయము 15వ వచనము లాస్ట్ 2 లైన్లు చదవండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాప్తించెను. అక్కడ నాకు నచ్చిన పదం ఏంటంటే, అతడు స్థిరపడు వరకు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. ఎందుకు కలిగను? ఎవరి వలన కలిగను? యెహోవా వలన కలిగను అనేది మర్చిపోతున్నాం ప్రియులారా. కొంచెం మనకేమనగలిగితే, నా వలన, నా బలం, నా చదువు, నా తెలివి, అవునా, నా ఖండబలం, నా ధనబలం అని చాలా మంది విర్రవీగుతుంటాం. నో, అవన్నీ విర్రవీగకూడదు. చూడండి, అతడు స్థిరపడే వరకు అతనికి కీర్తి మరి విస్తారంగా వచ్చినట. 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి ఏమయ్యాడంట? చెడిపోయాను. అతడు స్థిరపడిన తరువాత ఒక్కసారి మనకు మనము పరిశీలన చేసుకుందాం. ఈ మధ్యకాల సమయమున దేవుడు సూటిగా మీ అందరినీ ప్రశ్న వేస్తున్నాడు. ఒకప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ హృదయము చాలా బాగున్నది, నన్ను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మంతోనూ నన్ను సేవించుచున్నారు. ఇప్పుడు ఆ పూర్ణ హృదయంతో మీరు నన్ను ప్రేమించటం లేదు. అందుకే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, మొదట నా మీద చూపిన ప్రేమలో లోపమున్నది, ఆ ప్రేమ తగ్గిపోయినది. ఎందుకంటే ఇదిగో ఈ విద్య వలన, ఈ విద్యకు ఏమైతే ధన బలము వచ్చినదో, సైన్య బలము వచ్చినదో, కీర్తి వచ్చినదో, అతడు స్థిరపడిన తరువాత తన మనసులోన గర్వించి చెడిపోయాడట ప్రిలరా. నేటి సమాజంలో కూడా ఎందరినో చూస్తున్నాం, మంచిగా స్థిరపడేంత వరకు దేవుని ఆశ్రయిస్తున్నారు, స్థిరపడిన తర్వాత దేవుడు అంటే లెక్క లేకుండా మరి తిరుగుతున్నారు. అనేక మంది సేవకుల ద్వారా గర్దిస్తున్నా కానీ నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు. అవునా? కంపేర్ చేస్తున్నారు సేవకుని, ఏ ఏ బలంతో? ధన బలంతో, భుజబలముతో, తమకున్న ఆస్తితోటి సేవకులని కంపేర్ చేసే రోజుల్లో మనం ఉంటున్నాం. సేవకుడు ఏదైనా హెచ్చరిస్తే ఆ హెచ్చరికను తీసుకోండి. చూడండి, అతను గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయటకే చదవడం చాలమ్మా. చూడండి, చెడిపోయేది కాక ఏం తప్పు చేస్తున్నాడు? అతడు ధూప పీఠము మీద ధూపము వేయటకి యెహోవా మందిరములోనికి ప్రవేశిస్తున్నాడు. ఎంత ఖండకావరం అంటారు? యాజకులే తప్ప, యాజకులలో కూడా ప్రతిష్ఠించిన వాళ్ళే తప్ప, అహరోను కుమారులే తప్ప, ఆధిపతి అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరును కూడా వెళ్ళకూడదు, టచ్ చేయకూడదు, ధూపము వేయకూడదు. అలాంటిది ఈ రాజుకు మళ్ళీ ఏం తక్కువ చెప్పండి? ఏం తక్కువలే, అన్నీ బాగా వచ్చినాయి.
అన్నీ వచ్చినప్పుడు మరి ఖండకావరం ఎక్కి యెహోవా మందిరంలోకి వెళ్ళి ధూపము వేయడానికి రెడీ అవుతున్నాడు. చూడండి ఏం నేర్చుకుందాం. దేవుడు ఈ మధ్యకాలం సూటిగా మనల్ని ప్రశ్న వేస్తున్నాడు. నేను నిన్ను సృష్టించి పోషించి తల్లి గర్భంలో నాన్నవ మాసాలు నిన్ను నిర్మించి నిన్ను ఈ లోకానికి పంపిస్తే నీవు నా మీదనే తిరుగుబడి ఉన్నావు అని మరి యెషయా గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ మధ్యకాల సమయంలో మనల్ని మరి సూటిగా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవుని ఎడలన్నీ ప్రేమ ఏమైనా తక్కువ ఉన్నదా? దేని చూసి నువ్వు గర్వపడుచున్నావు? దేవుని దేనిని చూచి నువ్వు అతిశయిస్తున్నావు? దావీదు మహారాజు అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తానని చెప్పగలుగుతున్నామా? ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినా ఇది నా బలం కాదు, దేవుని పెట్టిన భిక్ష వలన ఈ స్థానంలో ఉన్నానని అడగలుగుతున్నామా? నో, అనడం లేదు. అసలు ఫస్ట్ మొట్టమొదట మన సామర్థ్యం అంతా చూస్తారు, అది కాకపోతే లాస్ట్ ట్రయలు దేవుని దగ్గరికి వస్తారు. అవునా? అవునా కదా. నీ సమస్య వచ్చినప్పుడు ఎంబడే దేవుని దగ్గరికి నువ్వు రావడం లేదు. అదే మొట్టమొదట అయితే, మొట్టమొదట క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రేమ ఎలా ఉన్నది చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనము ఏమని కోరుకోవాలంటే, దేవా నేనేమైనాను అది నీ కృపయేనైనా, నీ కృప లేకపోతే నేను ఒక క్షణము కూడా ఈ లోకంలో జీవించలేనైనా, అది మనం అలాంటి తగ్గింపు మనసు కలిగి జీవిద్దామా? చూడండి మరి ఈ విజయ గారు ఎంతగా మరి వాళ్ళ పితరులు చెప్పలేదా? అందుకే మరి ప్రియులారా ద్వితీయోపదేశ కాండము చూడండి, దేవుడు రాయించాడు ఎప్పుడైనా తన శిక్ష విధించేటప్పుడు డెఫినెట్లీగా ముందుగానే ఆల్రెడీ చెప్పిట్టాడు. చూడండి మరి ప్రియులారా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకుందాం. నేడు నేను చదువమ్మా. కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదువేమో. రాయించాడా? 400 సంవత్సరములు మీరు బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు, నా బాహుబలం వలన ఆ దాసత్వము నుండి పాలు తేనెలు ప్రవహించక నాను దేశమునకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నా బాహుబలములనే మీరు ఎక్కడ యుద్ధం చేయడం లేదు. 40 సంవత్సరములు అరణ్యములోన వెలుచున్నా, పగలు మరి ఎండ దెబ్బ తగలకూడదని మేఘస్తంభమును, రాత్రి మళ్ళీ వాళ్ళకు చలి కాకూడదని మరి అగ్నిస్తంభమును ఇచ్చి, ఆకలైతే మన్నాను ఇచ్చి, వాళ్ళకు కావలసిన ఆహారమల్లా మాకు మాంసము కావాలంటే మాంసమును సిద్ధపరిచి, నీళ్లు తప్పి ఉన్నాయని బండను చీల్చి నీళ్లు ఇచ్చి, మరి తన బాహుబలము ద్వారా మరి ఆ పాలు తీరలు ప్రవహించి కనానదేశమునకు తీసుకెళ్తున్నప్పుడు ముందుగాలుగానే రాస్తున్నాడు. ఎంత వండర్ఫుల్గా రాస్తున్నాడు కదా. మీరు కడుపార తిని, నాకు చాలా నచ్చుతుంది ఈ పదం. మనిషికి కడుపార తింటే దేవుడు గుర్తుకొస్తాడా చెప్పండి? 3 పూట్ల మంచిగా తినడానికి తిండి ఉండి 1 సంవత్సరం అంతా తినడానికి ఫుల్గా ఇంకా ఉంది, ధాన్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంటే అప్పుడు మీ భక్తి దేవుని ఎడల ఎలా ఉంటుంది? లేదా ఏనాటికి ఆ నాటికే భక్తి ఉన్నప్పుడు మీ అనుదిన దైవ భక్తి ఎలా ఉంటుంది? ఆ రాజు మరి ప్రియులారా తనకు బలం ఎక్కువైపోయేలోపు, కీర్తి ఎక్కువైపోయేలోపు దేవుణ్ణి మాటలనే మరిచిన్నాడు.
మనం కూడా మరుస్తున్నామా? మన జీవితంలో కొంచెం ఏదైనా ఎక్కువైపోతే మన భక్తి మారిపోతుందా? క్షణక్షణము మన భక్తి మారిపోతుందా? దిన దినము మన భక్తి మారిపోతుందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. బాప్తిసం తీసుకున్న రోజు ఎంత ఆత్మ యందు తీవ్రత కలిగి ఉన్నారు? ఇప్పుడు ఆత్మ యందు తీవ్రత కలిగి ఉన్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈ లోకంలో నా సంపాదించుకోవడం నేను తప్పని చెప్పడం లేదు. సంపాదించుకో, నీకు కీర్తి రాని, నీకు ధనము రాని, నీకు బలం రాని, కానీ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. ఈ లోకంలో నీకు ఎండ వచ్చినా పోయేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళలేము? తీసుకెళ్తామమ్మా, తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏమైనా మంచిగా సూట్ బూట్ వేసుకుని వచ్చినామా? పోయేటప్పుడు ఏమైనా మంచి ఆభరణం ధరించుకుని వెళ్ళి మళ్ళా తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళాం ప్రియులరా? జీవిత సత్యము తెలుసుకున్న వాళ్ళు కష్టం వచ్చినా ఐశ్వర్యము కలిగినా ఒకే రీతిలో దేవుని ఎడల ప్రవర్తిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఎక్కడో ఎక్కడో తేడా కొడుతుంది. ఒకసారి పరిశీలించుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. అదే విధముగా 17వ వచనం చూడండి. ఇదే ద్వితీయ ఉపదేశ కాండము 8వ అధ్యాయము. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనకొందరేమో. చూడండి, ముందుగాలనే రాయిస్తున్నాడు. ఆయా యొక్క బానిసత్వం బ్రతుకు నుంచి ఇస్రాయేల్ దేశమునకు మీరు వెళుతున్నారు కదా, మా బాహుబలం మా ఖండబలం, మేము యుద్ధం చేస్తే మేము ఆ యొక్క బానిస బ్రతుకును విడిపించుకొని స్వతంత్ర దేశమునకు వెళ్ళామని గుర్రవిగించరమని ఒక్క యుద్ధము కూడా చేయించలేదు. చూసారా మీరు? నా పరో సైన్యము వస్తే ఎర్ర సముద్రంలోనే మరి వాళ్ళని ముంచి వేశాడే, కానీ ఒక్కడు కూడా కత్తి పట్టలేదు. మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, మీ తెలివి ఏంటో తెలుసు, మీరు ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఒకవేళ మీరు యుద్ధం చేస్తే నా యుద్ధం వల్ల నేను ఈ యొక్క దేశమునకు వచ్చాను, ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేల్ దేశమునకు నేను యుద్ధం చేస్తే వచ్చాను, ఇక్కడ దేవుడేం యుద్ధం చేశాడు, దేవుడేం సాయం చేశాడని అనుకుంటారేమో. మా బాహుబలము మా గొప్పతనము మాకు రక్షణ కలగజేసానని అనుకుంటారేమో. బీ కేర్ఫుల్. దేవుడు ఈరోజు కూడా మరి మనల్ని ప్రశ్నిస్తున్నాడు ప్రియులరా, మన బాహుబలం వలన ఇలా జీవిస్తున్నామా? చెప్పండి, గత 2 సంవత్సరములు కరోనా వచ్చినది, నీ యొక్క భుజ బలం వలన నీ ధన బలం వలన నువ్వు బ్రతికున్నావా? చెప్పండి అంకుల్, సుదర్శనం అంకుల్, మన బాహుబలం వల్ల మనం బ్రతికినామా? దేవుని కృప వలన ఆ కరోనా సమయంలోన కోట్లు సంపాదన ఉన్న వాళ్ళు పోయినారా లేదా? మంత్రులు పోయినారు, మాజీ ముఖ్యమంత్రులు పోయినారు, ప్రధానమంత్రులు పోయినారు. ఇంకా మనము జీవిస్తున్నామంటే, ఇంకా మనము ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని కృప నా కాదా? చెప్పండి. నువ్వేమన్నా నేను 3 పూట్ల తింటున్నాను, టయానికి నేను మరి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మంచి డైట్ ఫుడ్ తింటున్నాను, దానివల్ల నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటున్నారా? చెప్పండి. దేవుడు తలుచుకుంటే క్షణము చాలు. ఈ మధ్య చూసారా, ఉండగానే హార్ట్ అటాక్. భేదం లేదు, మొత్తం చిన్నపిల్లలగా అట్నుండి డాన్స్ డాన్స్ చేస్తున్నారు, పడిపోతున్నారు, వాక్యం చెప్తున్నారు పడిపోతున్నారు, నడుస్తున్నారు పడిపోతున్నారు. ఇంకా మనము దేవుని కృపలో ఉన్నాం ప్రియులారా, అది గుర్తు చేసుకోండి. లేదు, నా బాహుబలమే, నాకు బలమున్నంత వరకు నేను ఈ లోకంలో ఎంజాయ్ చేస్తాను, ఆ బలము క్షీణించిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి మొర పెడతాను, అప్పుడు నాకు దేవుడు దిక్కు అంటే నో. ఎందుకంటే ఆల్రెడీ నీకు వాక్యము తెలుసు, దేవుడు క్షమించడు. చూడండి ప్రియులారా, ఎందుకంటే మరి సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము మనము చదువుకుంటే, ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే
నాశనమునకు ముందు గర్వం అనేది నడుస్తుందంట. పడిపోవటకు ముందు అహంకారం నడుస్తుందట. నీకున్న ధనము, నీకున్న బలము దేవుని నుండి దూరపరుస్తుందా? ఈ మధ్యకాల సమయంలో దాన్ని పెరికి వేసుకో. ఎందుకంటే నాశనమునకు ముందు అది గర్వము మనల్ని బయటపెడుతుంది. ధనం వచ్చిందంటే గర్వం వస్తుంది, పడిపోవటకు ముందు అహంకారము మనల్ని వస్తుంది. అందుకే దేవుడు మళ్ళీ దావీదు అంటారు ప్రియులారా, మరి ఎంత వండర్ఫుల్ అంటాడంటే చూడండి, కీర్తనల గ్రంథము 131వ కీర్తన మొదటి వచనము మనము చదువుకుంటే, కీర్తనలు 131వ కీర్తన మొదటి వచనం నుంచి మనము చదువుకుంటే, అహంకారము కలది కాదు నా కన్నులు మీద చూచినవి కాదు. అర్థమైందా ఆ మాట? నా కన్నులు ఉంటాయే అవి మీద చూచు కావు. వారు తమ ఖడ్గము చేసా దేశమును స్వాధీనపరచుకునలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలగజేశాను. ఎంత వండర్ఫుల్ అంటున్నాడు చూడండి ఒక దావీదు రాజు. మా పితరులను మరి వారి భుజం బలం వలన వాళ్ళు ఆ విజయాన్ని సాధించలేదు దేవా. వాళ్ళు అనుకుంటుంటారేమో, నో, మరి నీ యొక్క బాహువే వారికి జయమిచ్చినది. ఎంత వండర్ఫుల్ వర్డ్ కదా. చాలా మంది కూడా అంటుంటాం తమ తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ ఏమన్నా అంటే, మా నాయన చూసినావా అంటారు. అవునా? తండ్రి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? తండ్రి మీద ఆగొస్తే పిల్లడు ఎంత కొనా చెప్పండి. నువ్వు ఆ దాయినావు కదా, నేను సగమన్న తాగుతా దాంట్లో ఉంటాడు. నువ్వు పిల్లలు ఎదురుగానే సిగరెట్లు తాగితే వాడేం చేస్తాడు? వాడు గ్యాంగ్ వేసుకొని వాడు స్టార్ట్ చేస్తాడు. కాబట్టి పిల్లరా, మన పిల్లలకి ఎప్పుడు ఈ ధనాన్ని మనకి ఇంత ఉంది, అంత ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని నేర్పించకండి. దేవుని భయము నేర్పియండి. ప్రతి ఒక్కటి దేవుని ద్వారానే మీరు పొందుకోండి అని నేర్పియండి చిన్నప్పటి నుంచే. అప్పుడే ప్రియులారా వాళ్ళు పెద్దగైనప్పుడు ఆ యొక్క మార్గము నుంచి తొలగిపోరని మరి సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాజు చూడండి, మరి నా బాహుబలం వలన కాదు దేవా, మీ బాహుబలం వలనే మా పితరులను నాటితివి. ఎంత గొప్ప వండర్ఫుల్ వర్డ్ కదా. అదే విధముగా మరి చూడండి, అర్థమవుతుందా? మరి ఎందుకు తేడా ఉంది ఆ విజయ రాజుకు? ఎందుకు తేడా వచ్చినది ప్రేమలో అంటే, తనకు బలం ఎక్కువైంది, తనకు కీర్తి ఎక్కువైపోయింది, తనకు ఆస్తి ఎక్కువైపోయింది, తనకు సైన్యం ఎక్కువైపోయింది. ఎవరైనా శత్రువు వస్తే నాకు 300,000 మంది సైన్యం ఉన్నారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళని జయిస్తారు అని గర్వంతో ఉండి దేవుని మందిరంలోనికి, అతి పరిశుద్ధ మందిరంలోనికి అడుగు పెడుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఆరోగ్యం ఉంది కదా అని విచ్చలవిడిగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? నాకు ధనం ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటున్నావా? నాకు బాగా ఉంది, నేను ఎవరినైనా మరి చేయించగలను అని ఎవరు పడితే వాళ్ళ మీద పోయి ఫైట్లు చేస్తున్నావా? నాకు బాగా బలం ఉంది అని ఫుల్ తాగొచ్చి పిల్లం తెలియకుండా పోయి మళ్ళీ ఇంట్లోన నాటకాలు వేస్తున్నారా? చాలా మంది ఉంటారు చర్చికి వచ్చి భక్తిగా నటిస్తుంటారు, బయటికి వెళ్ళి తాగుతుంటారు. అవునా? చాలా మంది ఆ నటన జీవితము మనకొద్దు. బ్రతికితే నీతిగా నిజాయితీగా బ్రతుకుదాం. ఒక్కరోజు బ్రతికినా చాలు, కలకాలము బ్రతికి దేవుని ఎడల దుర్మార్గుడా అనిపించట కంటే ఒక్కరోజు నీతిగా బ్రతకడం మేలు కదా. కాబట్టి మీరు ఏం క్రియలను నేర్చుకుంటే మీ పిల్లలకు కూడా అవే క్రియలు నేర్పిస్తారు.
మీరు మీ తనమును బట్టి మతిశయిస్తే ఆ పిల్లలు కూడా ఆ తనమును బట్టి ఆ ఆస్తిని బట్టి ఆ ఇల్లును బట్టి ఆ చదును బట్టి అతిశయిస్తారు మనకి ఎంత పైకి మనం వెళ్ళినా పిల్లల్ని డౌన్ టు ఎర్త్ నేర్పించండి మనకేం లేదు నువ్వే చదువుకో నువ్వే సంపాదించుకో అన్నట్లు మన వాళ్ళకి నేర్పించండి లేదా నేను ఇంత సంపాదించిన పోరా ఎంజాయ్ చేయిపో నాకు ఇంతమంది నొప్పి తనుపో ఇట్లాడి మనం నేర్పిస్తే మనం ఎక్కడో గర్వపడి చెడిపోతున్నాం అందుకే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు మొదట మీరు నా యెడల చూపిన ప్రేమను మీరు వదిలితిరి అని మరి అన్నాడు మరి దేవుడు సూటిగా ప్రశ్న వేస్తున్నాడు ప్రియులారా మరి చాలా మంది అవును బాగా ఉంది మరి గర్వమైంది మరి దేవుడు మాకు చేయలేదు ఏం చేయలే 30 సంవత్సరాలు వస్తున్నాం చర్చికి ఏం చేయలే దేవుడు మాకి మరి మొదట ఉండిన ప్రేమను పెట్టుకోవాలా దేవుని మీద అంటుంటారా చాలా మంది కొంతమంది వస్తారు 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 వాళ్ళ అవసరాలు తీరకపోతే మానేస్తారు నాకు తెలిసిన ఒక సహోదరుడు మరి ప్రిలరా వాళ్ళ కూతురు చనిపోతే చర్చికి మానేసినాడు కొన్ని రోజులు కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ రాకపోతే మా ఊర్లోన దేవుడికే దూరం అయిపోయినాడు పిల్లలల్లా అన్నిలకి ఇచ్చేసినాడు ఏమంటారు అంటే నువ్వు నేను వస్తా నువ్వు ఇవ్వకపోతే నేను రాను నైజెల్తా నేను అడిగింది నేను మందిరానికి వస్తా అడిగి దేవుని మందిరానికి రావా నువ్వు అనుకున్నది జరగకపోతే నన్ను దూషించి వేరే దేవుళ్ళని ఆశ్రయిస్తావా నేను భూమికి పునాది వేశాను కదా యోబు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యాడు అందరూ చనిపోయినారు యోబుకు వచ్చిన కష్టాలు మనకు 5000 పైసలు కూడా రాలేదు ఒక్కటి రోజు పిల్లలు ఆస్తి జల్ల మొత్తం కంప్లీట్గా పోయింది దేవుణ్ణి ఏనాడు దూషించలే యెహోవా ఇచ్చను యెహోవా తీసుకెళ్ళను యెహోవా నామమునకు స్తోత్రము కలుగునగా కానీ మరి గొప్పగా మరి దేవుని కీర్తించాడు ప్రియులరా మనం కూడా అదే చేద్దాం కాబట్టి ముందుగా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు వేయబు నేను భూమికి పునాదులు వేశాను కదా ఆ పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆ పునాదులు వేసేటప్పుడు నువ్వు వచ్చి నాకు సాయం చేసావా చెప్పు ఇంకా నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము చాలు నీకు వివేకము నీకు తెలివి ఏమైనా ఉంటే చెప్పు ఇంకా చూడండి ఇదే 38వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా మీకు మీరు ఎప్పుడైనా బాధలు ఉంటే ఎప్పుడైనా కష్టములు ఉంటే మీకు చదువు ఎంతమందికి వస్తుందో తెలియదు కానీ ఈ 38వ యోబు గ్రంథం చదవండి దేవుడు ఎంత ఉన్నతుడో మీకు తెలుస్తుంది చదవండమ్మా పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడు ఎవడు ఉరుము వస్తుందా ఆ ఉరుములో ఏమొస్తుందంట మెరుపు వస్తుందంట ఆ మెరుపుకి మార్గము సిద్ధపరిచిన వాడు ఎవడు నువ్వా నీ బాహుబలమా నీ తనమా నీ చదువా దేవుని యొక్క గొప్పతనము చూడండి నేను భూమికి పునాదులు వేశాను కదా ఎక్కడ ఉన్నావు టర్కీలో 2 సెకండ్లు అలా కదిలితే 50,000 మంది చనిపోయారు 2 సెకండ్లు భూమికి పునాదులు వేశాడు కదా ఆ పునాదులకు ఆజ్ఞ ఇస్తున్నాడు 2 సెకండ్లు చాలు నువ్వు పడుకో వీళ్ళ కథ నేను చూస్తా ఏమైపోయినారు కాల గర్భంలో కలిసిపోయినారు మళ్ళా ఆ దేశము ఆ స్థితికి రావడంటే దాదాపు 15-20 సంవత్సరములు పడుతుంది ఆలోచించుకోండి ఇంకా యోబు గ్రంథము ఇదే యోబు గ్రంథము చూడండి వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడెవడు మంచు గడ్డ ఎవని గర్భముల నుండి వచ్చును చెప్పు ఓ యోబు నీకు తెలివి ఉంటే నీ జ్ఞానం ఉంటే నా మీద అడుగుతున్నావు కదా చెప్పు
ఇదే ప్రశ్న ఎవరైతే అణగారుచున్నారు, ఎవరైతే దేవుని మీద కోపంతో ఉన్నారు, ఎవరైతే ఇదిగో నా ఆశ చంపుకున్నాను నాకు ఇంకా దేవుడు సహాయం చేయలేడు అని ఎవరైతే మరి నిరాశ నిస్పృహలో ఉన్నారు, ఓ తల్లి ఓ చెల్లి దేవుడే మనకు ఆశ్రయము, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు కోట. ఒకవేళ దేవుని విడిచిపెట్టిపోతే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయా? ఆ సమస్యలు ఏమైనా పారిపోతాయా? ఆ సమస్యలు నీ నుండి ఏమైనా వెళ్ళిపోతాయా? నో, సమస్యలు ఉండని దేవునికి అప్పచెప్పుదాం. దేవాహపాద పుస్తకము నీ కాలం నుండి పెడుతున్నాడయ్యా, ఈ సమస్య తీసివేస్తే తీసివేయి, లేదా నీ చిత్తమ దేవాన్ని ప్రార్థన చేయి. గొప్ప విశ్వాస వీరులుగా ఉండండి, ఆత్మ ఎంత తీవ్రత గల వారై ఉండండి. అంతేగాని దేవా నాకేమిస్తావు, నాకు ఇది ఇస్తే అది ఇస్తా, నాకు ఇల్లు కట్టిస్తే నేను చర్చికి వస్తా, నా పిల్లలకి చదివిస్తే నేను చర్చికి వస్తా, ఏమి ఇది ఏమన్నా బేరమా, సంతలో బేరమా? దేవుడు అంటే అంత చీప్గా అయిపోయాడా? చెప్పాను కదా, భూమికి పునాదులు వేసిన వాడు ఎవడు? ఆ పునాది వేసి ఆ భూమి ఇచ్చి అందులో ఉన్న వర్షంకి మళ్ళీ తావు చూపి ఈ భూమికి ఇదిగో పంటలు పండి అని ఆజ్ఞాపించి ఆ సకాలములో వర్షాలు కురిపించి అందులో ఉన్న పంటని తిని దేవుడే అడుగున్నాడు అంటున్నావు కదా. 2 సంవత్సరముల వర్షం కురియకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచిస్తున్నామా? చూడండి ప్రియులరా, ఇదే 28వ అధ్యాయము 40వచనం మనం చదువుకుందాం. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు, తమ గుహలలో పంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు యెహోవాకు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవడు? మహా అంటే నువ్వు నీ పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నావేమో, ఈ సమస్త సృష్టిని పోషిస్తున్నా, సింహం ఆకలైతే దానికి ఆహారం సిద్ధపరుస్తున్నా, మాంసం సిద్ధపరుస్తున్నా, అరచు పిల్ల కాకి ఆకలైతే దానికి ఆహారం తీరుస్తున్నా. ఓన్లీ మానవాళికే కాదు, ప్రపంచాంతటికి నేను పోషకుడును, నేను దేవుడను. కాబట్టి ప్రిలరా, ఒక పాట పాడుకొని మనము ముగించుకుందాము, దేవుని ఆరాధించుకుందాము. మరి ప్రిలరా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నీ పేరులు పెట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ హత్తుచున్నవాడని, వారి సహోదరి సహోదరులారా, గుండె చెదరి అయోమయములో ఉంటున్నావా? నాకు సహాయం ఎక్కడ లేదు, నాకు సహాయం ఎవరు చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? యెహోవాయే మన సహాయకుడు, ఆయనే మన కొండ, ఆయనే మన కోట. ఆకాశములను చూసావా? ఆ నక్షత్రములను నువ్వు లెక్క పెట్టగలవా? వాటికన్నిటినీ నేను పేర్లు పెట్టుచున్నాను. సప్తకి నక్షత్రములను దాని చుట్టూ తిప్పువాడు ఎవడు? మంచు బిందువులకు తండ్రి ఉన్నాడా? ఇవన్నీ ప్రశ్న వేస్తే మనం ముఖమే ఆడబెట్టుకుంటాం.
కాబట్టి దేవుని ఎదిరించలేం మనం. కాబట్టి దేవుడు అడుగుచున్నాడు, ఇదిగో మొదట నువ్వు చూపిన ప్రేమను మరిచి ఉన్నావు, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే పశ్చాత్తాపము పొందు, ఆయన ఎదురికి రా. ఆయన మరి మనుషులు క్షమించలేరేమో, ఆయన క్షమించే దేవుడు ప్రియులారా. ఒక మాట అంటే మన మనుషులు క్షమించలేడేమో, కానీ ఆయన దగ్గరకు వస్తే ప్రతి మనిషిని క్షమించగలడు. కాబట్టి ఇదిగో దేవుని ఎడల నీ ప్రేమ ఏమైనా తక్కువైతే ఈ రోజు నుంచే మళ్ళా నూతన పరచుకో. ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి ఉండు. ఈ లోకములను సుఖభోగముల కొరకు నువ్వు వెంటాడకు, ఎందుకంటే అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మీరు మీకు కావలసినటువన్నీ దొరుకుతాయి. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఏ యొక్క ఈ సమస్యలో వచ్చినప్పుడు మరి దేవుని ప్రేమను మీరు విడనాడకండి. ఎందుకంటే పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆయనను మనము సేవించాలి. ఎట్టి పరిస్థితుల్లోన ధనమున్నప్పుడు, కష్టమున్నప్పుడు, నష్టమున్నప్పుడు, అప్పుల పాలైనప్పుడు, లేదా సుఖభోగముల యందు జీవిస్తున్నప్పుడు నీకు ధనం ఎక్కువైతే ఆ ధనమును లెక్క చేయకు. దేవుడే నా మొదట ప్రాధాన్యత అని నువ్వు గ్రహించినప్పుడు మరి ప్రియులరా సంఘం అభివృద్ధి పొందుతుంది, సంఘములోన విశ్వాసులు అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఈ యొక్క వాక్యము మీ అందరి హృదయంలో పలింప చేయాలని కోరుచు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అయ్య గారు, ఎంతో చక్కటి వాక్య సందేశాన్ని వినిపించిన